సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని గోదార్కని చౌరస్తా దగ్గర మున్సిపల్ కార్మికులతో ముచ్చటించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు మక్కన్ సింగ్. రామగుండం మరింత అభివృద్ది చెందాలంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మక్కన్ సింగ్. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్ప చేసి 700,000 కోట్ల అప్పు చేసి ఇలా మీ అందరు కూడా సరైన జీతాలు లేకుండా చేసేటట్టు చేసిన ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు కేసీఆర్ వస్తారట, ఎవరైనా మీరు కనుక మీటింగ్లకు పోతే, లేకుండా దూరం నుంచి చూడడానికి పోతే, ఎవరైనా ఇప్పటికి కూడా మనకి ఇంత మోసం చేసినా మీటింగ్ పోవాలనుకుంటారు కొందరు ఉంటారు, డబ్బులుకో దానికో దీనికో, ఒకవేళ పోకపోతే నయం, పోతే మాత్రం అడగాలి ఏ మా ఊరిని బొందల గడ్డ చేయడానికి వస్తున్నావా, వచ్చేసినందుకు వచ్చినావా, మాకు జీతాలు సరిగా ఇవ్వకున్నందుకు వచ్చినావా, ఇలా సింగరని ప్రైవేటీకరణ చేయడానికి మళ్ళా వచ్చినావా, అసలు ఏం ఆలోచనతో వచ్చినావు, నీకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించేటువంటి సందర్భం ఇవాళ మీకు దొరుకుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఇలా నన్ను గెలిపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేకూరుతూ ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం. కేవలం 3 నెలలు మాత్రమే అయింది, 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బలంగా మీ పక్షాన పోరాటం చేస్తుంది. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది, ఇలా మీ ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పే విధంగా నడుచుకునే ప్రభుత్వం వచ్చింది, మీ దగ్గరకు వచ్చే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇలా మీరందరూ కూడా మరొకసారి గడ్డం వంశీకి చేయిగుర్తు కొట్టేసి మరి నన్ను ఆశీర్వదించినట్టుగా వంశీని కూడా గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా.